హలో గైస్, మనిషి శరీరంలో ఉండే రక్త నాళాలు రక్తంతో పాటు బంగారం కూడా ప్రవహిస్తుంది. ఇది మీకు నమ్మశక్యంగా లేదు కదా, కానీ ఇది నిజమే. ఎందుకంటే మన శరీరం వేర్వేరు ఎలిమెంట్స్తో నిర్మితమై ఉంటుంది, ఉదాహరణకు కాల్షియం, ఐరన్ మొదలైనవి. 1989లో ఆక్స్ఫర్డ్ రిలీజ్ చేసిన ఒక బుక్లో దీని గురించి రాశారు. సాధారణంగా మనిషి శరీరంలో అంటే మినిమం 70 కేజీలు ఉన్న మనిషిలో 0.2 మిల్లీగ్రామ్ గోల్డ్ ఉంటుంది. ఇప్పటి వరకు తెలిసి రావడం లేదు మన శరీరంలో గోల్డ్ చేసే పాత్ర ఏమిటి. లేటెస్ట్గా రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏమిటంటే, మనిషి శరీరంలో ఉన్న ఎముకలు, జాయింట్లు ఆరోగ్యంగా ఉండటానికి మరియు మన శరీరంలో ఉన్న ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి గోల్డ్ ఉపయోగపడుతుంది. నిజంగానే మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన బాడీలో ఉన్న సీక్రెట్స్ చాలా వరకు ఇప్పటి వరకు కూడా మనిషికి తెలుసుకోలేకపోతున్నాడు. సో మనిషి శరీరంలోనే కాకుండా ఆవు మూత్రంలో కూడా బంగారం ఉంటుంది. ఇక్కడ కూడా పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి దీనిని మనం బంగారంగా మార్చుకోలేము, ఉపయోగించుకోలేము.